జై తెలంగాణ అందరికీ నమస్కారం మా నిజామాబాద్ ప్రస్తుత ఎంపీ గారు అరవింద్ గారని ఒక ఆనిమత్యం ఉన్నారు ఆయన అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా చిన్న మనసుతోని అత్యంత హేయమైనటువంటి భాషతోని రాజకీయాలకు ఏమాత్రం సరిపోనటువంటి విధంగా వారి ప్రవర్తన గాని వారి మాటలు గాని ఉంటాయి ఇది నేనే కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆడబిడ్డలందరూ అన్నదమ్ములందరూ కూడా అనేక సందర్భాలలో గమనించడం జరిగింది అందుకే పెద్దగా మేము మా ఎంపీ అరవింద్ గారు మాట్లాడినప్పుడు స్పందించాం ఎందుకంటే రాజకీయాలలో అదే విధంగా బయట జీవితంలో అయినా సరే ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు ఒక పద్ధతైనటువంటి ఒక పంతాలో సరైనటువంటి ఎజెండాతోని మాట్లాడే వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఎవరైనా కూడా మాట్లాడతాం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాం లేకపోతే వారితోని ఎంగేజ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇక మా ఎంపీ గారు అన్ఎక్స్పెక్టెడ్గా నా మీద 2019లో 186 మంది అభ్యర్థులను పెట్టుకొని అనేక రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని యాక్సిడెంటల్గా గెలిచినటువంటి వ్యక్తి ఈ అరవింద్ గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చిల్లర మాటలు చాలా చిన్న చేష్టలు విచిత్రమైనటువంటి అంశాలు ఎంత పెద్ద నాయకుడినైనా ఎటుబడతటే మాట్లాడుతూ చాలా నిజామాబాద్ పేరును కూడా మాకు సిగ్గైతుంది ఆయన నిజామాబాద్ ఉన్నాడంటే నిజామాబాద్ పేరును కూడా మరి పాడు చేస్తున్నటువంటి వ్యక్తి ఈయన ఈయనను ప్రజలు ఎంపీగా గెలిపించి పంపించేస్తే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడినైనా కూడా అయితే ఇచ్చినటువంటి పదవిలో కొంత పర్ఫార్మెన్స్ అన్నా ఉండాలి లేకపోతే ప్రవర్తన అన్నా బాగుండాలి కానీ ఈయన దగ్గర రెండు లేవు పార్లమెంటులో మామూలుగా ఏ ఎంపీ అయినా యావరేజ్గా అంటే మన రాష్ట్రం యావరేజు ఎవరైనా సరే 20 ప్రశ్నలు అడిగినారు కానీ 20 డిబేట్లలో పాల్గొన్నారు యావరేజ్గా మన రాష్ట్రంలో కానీ మన ఎంపీ గారు మన నిజామాబాద్ ఎంపీ గారు మాత్రం గడిచిన 4 ఏళ్లలో కేవలం 5 అంటే 5 డిబేట్లలో ఆయన పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర ఎంపీల యావరేజ్ సభ్యులు అడిగేటటువంటి ప్రశ్నలు చూసుకుంటే 156 ప్రశ్నలు సభ్యులు అడిగితే మా ఎంపీ గారు యావరేజ్గా 66 ప్రశ్నలు మాత్రమే అడిగింది అదే మా నిజామాబాద్ బిడ్డ బీబీ పటేల్ గారు 54 డిబేట్లలో పాల్గొంటే ఈ ధర్మపురి అరవింద్ గారు 5 డిబేట్లలో పాల్గొన్నాడు పార్లమెంట్లో మా కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నగారు మాక్సిమంగా 267 ప్రశ్నలు వేస్తే మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు 66 ప్రశ్నలు వేశారు అంటే పార్లమెంట్లో పర్ఫార్మెన్స్ 0 తెలంగాణకు రావాల్సినటువంటి అంశాల మీద ఏ ఒక్క నాడు కూడా నోరెత్తి మాట్లాడింది లేదు ఏ ఒక్క విషయంలో కూడా ప్రశ్నించినటువంటి పాపన పోలేదు అదేవిధంగా ఎన్నికలలో 186 అభ్యర్థుల్ని పెట్టడమే కాకుండా ఇప్పుడు ఆ 186 అభ్యర్థులందరినీ కూడా అఫీషియల్గా బీజేపీలో చేర్చుకోవడమే కాకుండా ఇగో ఇట్లా బాండ్ పేపర్ ఒకటి రాసిచ్చిండు ఆయన బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసి మరి గెలవడం జరిగింది ఆయన ఇక ఇప్పుడు మా పసుపు రైతులందరూ ఏమంటున్నారంటే బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిండు కాబట్టి ఈ బాండ్ పేపర్ మీద అక్క మరి మేమందరము చీటింగ్ కేసులు పెడతామని అంటున్నారు ఇక రేపటి నుంచో ఎల్లుండి నుంచో పసుపు రైతులు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఆయన మీద చీటింగ్ కేసులు పెట్టడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాం అదేవిధంగా మరి చదువు విషయం చూసుకుంటే ఫేక్ సర్టిఫికెట్ రాజస్థాన్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి అసలు ఆ యూనివర్సిటీలో ఈయన ఉన్నట్టే లేదట మరి దీని మీద కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా నేను ఆయన మీద మరి ఒక అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను కాబట్టి నేనే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేయబోతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నీతి నిజాయితీ ఒక పద్ధతి ప్రజలకు అంతో ఇంతో సేవ చేయాలనేటటువంటి ఒక ఆసక్తి ఉండాలి కానీ అవన్నీ పక్కన పెట్టి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు నిజామాబాద్లో పెట్టి ఏం చేస్తారు కేసీఆర్ గారిని అనరాని మాటలు అంటున్నారు ఎన్ని రకాల మాటలు అన్నాలు అని అన్నాడు ఒక ఆడబిడ్డగా నిజంగా అందులో ఉన్న కొన్ని మాటలు విని బాధ అనిపించి అసలు మనకి ఇంత దరిద్రమైన రాజకీయం అవసరమా తెలంగాణలో ఇంత చెత్త మనుషులు అవసరమా ఇంత చెత్త ఆరోపణలు అవసరమా అని ఒక బాధతోని వాళ్ళు నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను మా ఎంపీ అరవింద్ గారు బురదలు అంటాడు
ఆయన మీద రాయేస్తేగో తెల్లటి మన బట్టలే పాడైంది. అందుకే మేము ఎవరం పెద్దగా ఆయన పట్టించుకొని మాట్లాడము. అంతేగాని ఆయన పెద్ద వీరుడో శూరుడో అని కాదు. అటువంటి బురద మీద రాళ్లే వద్దని చెప్పి ఇన్ని రోజులు ఆగినాం. కానీ నిన్న ఆయన ఒక మాట మాట్లాడి, నేనట కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలకు ఒక నట, ఆయన కలవడ్డదో మరి ఎవడు చెప్పిండో, ఆయన ఏమంటుండు, ఎవడో కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండు. అంటే ఏంది విషయం, నువ్వే వాళ్ళతో టచ్లో ఉన్నావు, నేను లేను. నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీతో, నువ్వు బీజేపీలోనో కదా ఎంపీ, నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీ నీకెందుకు చెప్తాడు, నువ్వు నా మీద ఎట్లా చెప్తాడు ఆయన నీకు. అంటే నువ్వు ఎన్నికలలో వాళ్ళకి పైసలు ఇచ్చినావు కాబట్టి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నువ్వు కలిసి పనిచేసారు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు, కంప్లీట్లీ సరెండర్డ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికలలో. కాబట్టి ఇవాళ అరవింద్ అనేటోడి ఇవాళ పార్లమెంటుకు పోయాడు. మా నిజామాబాద్ ప్రజల కర్మ దురదృష్టం, మన తెలంగాణ ప్రజల దురదృష్టం. నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకో పార్టీ కాదు, నా బతుకు నా పుట్టుక తెలంగాణ. తెలంగాణ పేరు లేని, తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం ఉంటుంది, నాకెందుకు ఉంటుంది. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల మీద ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, నా మీద ఏదో అభండాలు వేయాలని చెప్పి ఎంపీ అరవింద్ ప్రయత్నం చేస్తే, నేను ఇంతవరకు 2006లో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చినా అంటే 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడాను. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు కొద్దిగా టెంప్టింగ్, అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను, అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడగాదు. తమాషాలైతున్నాయా, చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు, నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి, ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా. అక్కడ తమాషాలు అవుతున్నాయి, చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావు అనుకోకు, వచ్చు. మర్యాద మర్యాద ఉండాలి పాలిటిక్స్లో, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి నేను చెప్పడానికి వచ్చింది. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు, అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి అనుకోండి, ఇంకోండి అనుకోండి. 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెల్లోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్న ఇట్లా మాట్లాడుతున్నందుకు, కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నానే. కానీ ఇవాళ ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నాను. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మాలాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి ఆయన అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితోనే ఉంటుంది, 100 మందితో ఉంటుంది. నీలాగా పిచ్చోళ్ళతోని ఎవరు మాట్లాడరు, మంచోళ్ళతోని పాలిటిక్స్లో పొలైట్గా ఉండేటోళ్ళతో అందరు మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి కొట్టి సంపుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్తాము. అదేవిధంగా ఇంకా అనేక అంశాల మీద మాట్లాడి పసుపు బోర్డు అంటాడు. నేను ఇవాళ ఒక మాట అడుగుతాను, పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చు, పసుపు బోర్డు రాకపోయా, అది అబద్ధమా? కాదు. ఇవాళ నువ్వు చేయాల్సింది రాజకీయాల్లో ఉన్నటువంటి వాడి పసుపు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తిరగాలి, తప్పితే సిగ్గు లేకుండా బోర్డు కన్నా ఎక్కువ ఇంకోటి తెచ్చినా ఇంకోటి తెచ్చినా అంటున్నావు. మా నిజామాబాద్లో ఒక రైతు ఉంటాడు మనోహర్ రెడ్డి గారు అని, 25 ఏళ్ళ ఆయన చెప్పలేసుకోక, నేను పసుపు బోర్డు టాపిక్ తీసుకున్నదే ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా. నేను పసుపు బోర్డు రావడానికి నేను చెప్పలేసుకోకుండా తిరుగుతా అని చెప్తే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నా ప్రయత్నాలు మొదలుపెట్టినా. కానీ ఈయన ఎందుకోసం మొదలుపెట్టిండో తెలియదు. పాప మా మనోహర్ రెడ్డి అదే జాగరణ్ మంచో బిగరణ్ మంచో మొత్తం అది బీజేపీ ఆర్గనైజేషన్. కానీ అక్కడ కూడా ఆయనకి ఏమాత్రం గౌరవం దక్కలేదు.
నేను వాళ్ళకి కోరేది ఒకటే, మనోహర్ రెడ్డి లాంటి రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నువ్వు తిరుగు, రాజకీయాల్లో ఉంటే నీతి నిజాయితీ కొంతనా మర్యాద ఉండాలి, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, ఆ విషయం మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతూ ఇంత నిజాది నిజమైనటువంటి వ్యక్తి మీద ఆయన కోసం దిగొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినందుకు, ప్రెస్ మిత్రుల సమయం కూడా వృధా చేసినందుకు మీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నా. కాకపోతే తప్పలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నా. ఇంకొక మాట, ప్రెస్ అనేది ఈ వ్యక్తి మీద నేను పెట్టను, కానీ పొలిటికల్గా ఎక్కడ పోయినా వెంటాడి వెంటాడి ఓడిస్తాను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళొకసారి ఇక్కడికి వచ్చిన బీజేపీ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. లీక్ ఎవరు ఇచ్చారు అన్న ఫస్ట్ నాకు అది పెద్ద ప్రశ్న. సీ, ఐ టెల్ యూ సంథింగ్, ఇన్ దిస్ కంట్రీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్ ఆర్ మల్టిపుల్ ఇన్ దిస్ కంట్రీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్ హ్యావ్ బీన్ మల్టిపుల్ ప్రపోజల్స్ గివెన్ టు మీ బై వేరియస్ పీపుల్. ఐఎమ్ అ వెరీ డీసెంట్ పొలిటీషియన్, ఐ వాంట్ టు రిమైన్ ఇన్ దిస్ కంట్రీ ఇన్ పాలిటిక్స్ ఫర్ లాంగ్ టైమ్. I am not going to name anybody. There have been proposals that were brought up to me by friends of BJP, friendly organizations of BJP, asking me to join the party, and they proposed a model called Shinde model. I said, Telangana people do not cheat people of Telangana. Telangana people do not betray their own parties and their own leaders. We will become leaders on our own strength, not by backdoor. We have rejected their proposal very politely. Now, what will they do after that is a different story. We are in politics, we are in public life, we are always among the people, we will face it. We are seeing a trend where the opposition leaders have been harassed by ED, like Hemant Soren yesterday. Hemant Soren yesterday himself said, I am a chief minister, I have asked for 1 week deferment of my ED questioning, but ED refused to even give me an extension. He in fact said, I am in a constitutional post, where will I run away? So this is a very unfortunate trend that we are seeing in this country. All I am trying to tell you is there will be multiple proposals in politics. Some are accepted, some are rejected. The proposals that were brought to me, I have categorically rejected them, because my heart always is in a party where my leader is, and I have only one and only leader in this entire life, and he will remain to be the one. That is Honorable KCR garu. My life, my entire political career is with him and only with him. That I have categorically told to the people who ever came, and they went back. Well, what will they do after that is irrelevant. Whatever they do, we will face it. It is not a big deal. You are being targeted by the agencies because you are not shifting out of TRS now. See, well, I can't say that because as of now I did not get a summon. Officially I am not summoned, or officially there is nothing on me. But unfortunate situation in this country is unofficially there is a leak every day. Unofficially there is a scam every day. When BJP party leaders were speaking about so-called liquor scam, I got a court order. If they have any respect for the honorable courts, they should not speak. The BJP leaders we've seen have no respect for any kind of institutions in this country. So they're constantly speaking. See, it is up to the people to decide. If there is a scam at all, if there is a proof at all, let the agencies come, we will cooperate. In the past few months, ma'am, we have seen heightened activity of central agencies, IT, ED, CBI. There is increased activity of these agencies. You believe these are politically backed activities? जी, लालू प्रसाद जी ने एक बार बहुत अच्छे से बताया था कि बीजेपी के तीन दामाद हैं, ईडी, सीबीआई, आईटी. तो ये तीन दामाद जब भी बुलाए आ जाएंगे, वही ओपोनेंट्स के घर पे ही आ जाएंगे. तो हालत तो ऐसा ही है, क्योंकि जब से बीजेपी पावर में आई है तब से लेके आज तक तकरीबन 25,000 केसेस ऑपोजिशन लीडर्स पे लगाए गए, लेकिन एक भी केस बीजेपी नेता पे नहीं है. आज जनता को ये सोचना चाहिए कि बीजेपी के नेता पे ईडी क्यों नहीं लगती, आईटी क्यों नहीं लगती, सीबीआई क्यों नहीं लगती. क्या ये दूध के धुले हुए गंगा मैया में पैदा होके आए क्या? ऐसा तो नहीं है ना. क्यों बीजेपी नेताओं पे ईडी नहीं लगती? और जो नेता पे ईडी लगता है, या तो वो जय मोदी करेगा तो नहीं ईडी होगा, नहीं तो जय मोदी नहीं बोलेगा तो फिर ईडी होगा. ये तो ईडी, सीबीआई, आईटी हैव बिकम अ वॉशिंग पाउडर निर्मा काइंड ऑफ अ कॉन्सेप्ट. तो निर्मा में नहला के बीजेपी में ले लेते हैं. तो दिस इज वॉट दे आर डूइंग. अनफॉर्चुनेट सिचुएशन, बट देर इज अ टाइम. बहुत ज़्यादा हो गया ये इस तरीके का राजनीति, लोगों को भी पसंद नहीं आ रहा है.
बराबर लोगों से एक इनकलाब निकल के आएगा और बराबर हमारे जैसे नेता जो है जो लोगों में हमेशा रहते हैं हमारे साथ जनता देगी हमारा पूरा पूरा विश्वास। मैडम मैंने अभी तक बताया था वो एलिगेशन किस तरीके से अरविंद जी के सपने में आया मुझे तो नहीं मालूम, लेकिन आप तो नेशनल चैनल पे काम करती है मैडम, आप खड़गे जी को फ़ोन लगा के पूछे कि मैंने खड़गे जी से फ़ोन किया है बात किया है। वैसे मुझे किसी भी पार्टी में ज्वाइन करने में कोई भी इंटरेस्ट नहीं है, हमारा पार्टी TRS अभी BRS बनाए, कल को नेशनल लेवल पे काम करेगा, हम बराबर नेशनल लेवल पे काम करेंगे। जो आज हमने तेलंगाना में विकास करके दिखाया है वो कल के दिन पूरे भारतवर्ष में विकास करने के लिए अलग अलग मॉडल बनाएंगे, जनता के पास जाएंगे, जनता मानेगी मदद देगी तो बराबर उनके लिए काम करेंगे। उनके पास पूछने को क्या है जी, अरविंद जी हमारे ये क्या बोलते गुर्दा नहीं मट रहे मिला ना, दिलो कीचड़ के तरह होते हमारे अरविंद जी, इसीलिए हम लोग कोई उनके ऊपर पत्थर नहीं डालते, बहुत चिचोरा किस्म के आदमी है उन्हें, लेकिन आज उन्होंने एक एलिगेशन लगाया इसीलिए मैं जनता को क्लियरिटी देने के लिए मैं यहाँ आके बात कर रही हूँ, वरना उनका नाम लेने के भी लायक नेता नहीं है वो। आज अनफॉर्चुनेट है बीजेपी में इस तरीके के नेता है, तो मैं जनता से इतना ही अनुरोध करना चाहती हूँ आप पॉलिटिक्स में डिग्निटी मत गिराइए, पॉलिटिक्स में अनेक तरीके के चर्चे होते रहते हैं, होने दीजिए, कोई हाँ बोलेगा कोई ना बोलेगा, इसका ये मतलब नहीं होना चाहिए उनके ऊपर ED प्रयोग करो CBI प्रयोग करो IT प्रयोग करो, ये ज़रा भी इंसाफी नहीं है, ये ज़रा भी एक पॉलिटिकल तरीका नहीं है, पॉलिटिक्स को पॉलिटिकली ही सामना करना पड़ेगा और हम तैयार है। थैंक यू सो मच, जय तेलंगाना।